हेलो अंदर की యాక్చువల్ గా ఈ రోజు వీడియో చేస్తానని అసలు అనుకోలేదు బట్ నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఫాలోవర్స్ కోసం ఎవరో కొంతమంది నా వెయిట్ చేస్తుంటారు కదా అని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను వై నేను ఎందుకు చేయకూడదు అనుకున్నా అంటే ఒక 5 డేస్ వరకు నేను వర్కౌట్స్ కానీ స్కిప్పింగ్ కానీ వాకింగ్ అండ్ హెల్తీ డ్రింక్స్ ఈ 5 డేస్ తీసుకోను ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ సో ఇదే అన్నమాట 5 డేస్ వరకు నేను ఏ హెల్త్ డ్రింక్స్ తీసుకోను డ్యూ టు లేడీస్ ప్రాబ్లమ్ మార్నింగ్ యాజ్ యూజువల్గా రాగి జావ తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి విత్ క్లస్టర్ బీన్స్ కర్రీ దీంట్లో ఇంకొకటి కూడా యాడ్ చేశాను అదేదో గెస్ చేయండి ఎస్ యు ఆర్ రైట్ బ్రాడ్ బీన్స్ వేశాను దీన్ని కిడ్నీకి బీన్స్ అని కూడా అంటారు క్లస్టర్ బీన్స్ కొన్నే ఉన్నాయి కదా అని రెండు యాడ్ చేశాను బ్రాడ్ బీన్స్ అండ్ క్లస్టర్ సో అదన్నమాట నా బ్రేక్ఫాస్ట్ అండ్ నేను ఎస్టర్డే నైట్ ఘీ ప్రిపేర్ చేశాను హోమ్ మేడ్ ఘీని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట మన మామూలుగా మిల్క్ మీద మీగడ ఉంటుంది కదా దాన్ని తీసి పెడతాను అలా 3 బౌల్స్లో తీసి పెట్టాను 3 బాక్సెస్ అయినాయి అవి సో ఇలా ఘీ చేశాను అంత స్టోర్ చేస్తే ఇంతే అయింది చూడండి ఘీ ఒకటి మా మదర్ వాళ్ళ కోసం ఒకటి మా కోసం అని నాకు హోమ్ మేడ్ ఘీ అంటే ఇష్టము అందుకే చేశాను బయట తినడానికి అంటే బయట నుంచి తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేయను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసి ఒక లంచ్ చేసుకుంటున్నాను ఆ లంచ్ ఏంటంటే మై ఫేవరెట్ పొంగల్ అంటే నాకు చాలా ఇష్టము ఒకప్పుడు సీరియస్లీ నాకు పొంగల్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు మా అత్తమ్మ వల్ల నాకు ఇష్టం ఏర్పడింది దీని మీద మా అత్తమ్మ అంటే మా నవీన్ వాళ్ళ మదర్ అన్నమాట వాళ్ళ మమ్మీ ఎక్కువ చేసేవాళ్ళు ఈ పొంగలి అలా నాకు ఇష్టం అన్నమాట ఇది అప్పటి నుంచి ఇంకా నా ఫేవరెట్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఇది జింజర్ గార్లిక్ పీసెస్ ఫస్ట్ వేస్తారు జనరల్గా అయితే బట్ నేను తర్వాత వేస్తాను ఈవెన్ క్యాషూ నట్స్ కూడా స్టార్టింగ్లోనే వేస్తారు కానీ నాకు ఏదో మాడిపోయిందనే ఫీలింగ్ వచ్చేస్తుందని నేను లాస్ట్లో వాటర్ వేస్తాను అనే 2 మినిట్స్ ముందు వేస్తాను జీలకర్ర మిరియాలు వేశాను ఫస్ట్ అయితే ఘీలో మీరు ఆల్రెడీ చూసింటారు వీడియోలో అండ్ లాస్ట్ సాల్ట్ టర్మరిక్ వేసాను దట్స్ ఆల్ ఇంకా వాటర్ వేసేయడమే వాటర్ వేసాక కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేయాలి నేను ఒకప్పుడు కుకింగ్ ఇనిషియల్ డేస్లో ఉన్నప్పుడు 1 గ్లాస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనుకునేదాన్ని 1:4 రేషియో లాగా బట్ అలవాటు అయిపోయింది కాబట్టి నేను అలా ఏం చూసుకోను డైరెక్ట్గా వాటర్ నాకు అనిపించినట్టు వేసేస్తాను దట్స్ ఆల్ ఇదే నా పొంగలి అండ్ విత్ పీనట్ చట్నీ నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం కొంతమంది బ్రింజాల్ కర్రీ కూడా తింటారు దీంట్లో అది కూడా చాలా బాగుంటుంది బట్ నేను కొంచెం లిక్విడ్ రూపంలో అంటే కొంచెం మెత్తగా చేశాను మరీ లిక్విడ్ కాదు కొంచెం మెత్తగా చేశాను పీనట్ చట్నీ కదా బాగుంటుందని సో హాట్గా తింటేనే బాగుంటుంది కొంచెం చల్లగైనా పెద్దగా టేస్ట్ అనిపించదు అండ్ నేను కంప్లీట్గా ఘీనే వేశాను 2 స్పూన్స్ ఆయిల్ అస్సలు యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్ వైజ్ ఇంకా ఆఫ్సమ్ ఉంటుంది ఇదైతే ఇది పేరుకే నా ఫేవరెట్ డిష్ అయినా దీనికి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్స్ గుడ్ ఫర్ హార్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది మా నవీన్కి అయితే అస్సలు ఇష్టం లేదు పొంగలి నా కోసం నేను చేసుకుంటాను ఎవ్రీ మంత్ 2 టైమ్స్ అలా చేస్తాను మన బాడీకి కూడా చలవ చేస్తుంది సో మంత్లీ 2 అన్న తీసుకోండి పొంగలి చట్నీ అండ్ తర్వాత బటర్ మిల్క్ తీసుకున్నాను 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ ఈరోజు అంతా లిక్విడ్సే ప్రిఫర్ చేశాను ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోలేదు మార్నింగ్ రాగి జావ తీసుకున్నాను అంతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను అండ్ ఆఫ్టర్ లంచ్ బటర్ మిల్క్ తీసుకున్నాను నేను మోస్ట్ ప్రాబబ్లీ నా ఫుడ్ ఐటమ్స్లో ఏదైనా కానీ హీట్ని ప్రివెంట్ చేసేలాంటివే తీసుకుంటాను అదే మంచిది మన లేడీస్కి బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల అసిడిటీ అండ్ కొలెస్ట్రాల్ని రిడ్యూస్ చేస్తుంది బాగా నిజంగా కూలింగ్ ఎఫెక్ట్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ బటర్ మిల్క్ సో డైలీ 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోండి అండ్ నా డిన్నర్ వచ్చేసి రోటీ చేశాను విత్ గెస్ట్ చేయండి గెస్ట్ చేసిన వాళ్ళకి 100 మార్క్స్ ఎస్ ఇట్స్ బాటిల్ గార్డ్ కలబాష్ అని కూడా అంటారు దట్స్ ఆల్